దూరంగా ఏమైనా తిట్టగలిగితే బాగుంటుందేమో అని మనసు నిజంగా అనిపిస్తుంది, మనసుకు నిజంగా అనిపిస్తుంది రఘు గారు. ఎందుకంటే కానీ సంస్కారం అడ్డొచ్చి ఏం అనలేకపోతున్నాం. ఇవాళ రోజు నా తల్లి పడుతున్నటువంటి బాధకి ఒక తల్లిగా నేను కూడా అంటే ఏం సమాధానం చెప్పాలి? ఈ వ్యవస్థలో ఉన్నోళ్ళమే మనం అందరం కూడా. అవునా? అవునన్నా కాదన్నా కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఈ వ్యవస్థలోనే ఉన్నాం. ఈ వ్యవస్థలో ఉండి ఆ దుర్మార్గుడిని వాళ్ళ రోజున ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనం. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఎంత హెల్ప్లెస్నెస్ అనిపిస్తుంది తెలుసా? 2-3 రోజుల నుంచి మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా అరే నిజంగా హౌ కెన్ ఎ కోర్ట్ గివ్ అ బెయిల్ టు సచ్ అ బాస్టర్డ్ ఆనెస్ట్లీ? ఎట్లిస్తారండి వాళ్ళు? పోక్సో యాక్ట్ కింద ఇట్ ఈస్ నాట్ అంటే ఇప్పుడు ఈవిడ పోక్సో చట్టం కింద వాడి మీద ఒక ఆరోపణ చేసింది, నా పిల్లని ఇట్లా చేసిండు అని చెప్పి. ది ఏమంటారు అని అంటే ది ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్, అంటే దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈమె మీద ఉండదండి, వాడి మీద ఉంటది. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది వాడు. ఈ వాడు తప్పు చేసిండు అని ఈమె ప్రూవ్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఇందాక నుంచి నేను కామెంట్స్ చదువుతున్నా, ఆ రాసే అడ్డగాడిదలకు ఇదే ఆన్సర్. బిడ్డ మేము కాదు ప్రూవ్ చేసుకోవాల్సింది, ఆ గాడిద కొడుకు ప్రూవ్ చేసుకోవాలి. నేనేం చేయలేదని చెప్పి వాడు ప్రూవ్ చేసుకోవాలి. ఈమెనో లేకపోతే ఆ చిన్న పసికందో వచ్చి నన్నేం చేయలేదు నన్ను ఏదో చేసిండు అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పోక్సో యాక్ట్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఇంకోటి పోక్సో యాక్ట్ ఏం క్లియర్ గా చెప్తుంది అంటే ఎక్కడ కూడా దట్ పర్సన్ ఇస్ నాట్ లయబుల్, అంటే వాడికి అసలు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మినిమం అంటే పోక్సో యాక్ట్ ఇస్ వెరీ క్లియర్. అది ఎందుకు మనం ఫామ్ చేసుకున్నామంటే ఆడపిల్లలకి, చిన్న ఆడపిల్లలనే కాదండి చిన్న పిల్లలకి రక్షణగా ఫామ్ చేసుకున్నటువంటి యాక్ట్. ఇవాళ రోజున యాక్ట్ని కూడా వీళ్ళు మిస్లీడ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ దాన్ని ఏదో వీళ్ళు చేసిండ్రు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వెన్ దెర్ ఈస్ ఎ రిటర్న్ కంప్లైంట్ ఫ్రమ్ ది విక్టిమ్స్, ఇప్పుడు వీళ్ళు చాలా క్లియర్గా రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇచ్చింది ఏమని, మాకు వాడి నుంచి భయం ఉన్నది, వాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నాడు, అతను తన ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని ఏమన్నా చేసేటువంటి భయం ఉందని వాళ్ళు రిటర్న్గా కోర్టుకు రాసి ఇచ్చినప్పుడు ఈవెన్ కోర్ట్ అంటే నేను మనం కోర్టుని నిజంగా ఇవాళ రోజున విమర్శించలేం, కానీ అట్లాంటి ఒక పరిస్థితి దాపురించింది ఇవాళ రోజున. ఎందుకు ఎట్లా వచ్చింది బెయిల్, ఏ రకంగా వచ్చింది బెయిల్ అనేటువంటిది అందరం అడుగుతున్నటువంటి ప్రశ్నని. ఇంకొకటి నేను కొంతమంది లాయర్స్ తోడు కూడా మాట్లాడినాను రఘు గారు, వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే ఇఫ్ ది పోలీస్ డస్ నాట్ కౌంటర్ ఇట్లాంటి కేసులు ఎట్లుంటుందంటే పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలి, చాలా క్లియర్గా కౌంటర్ దాఖలు చేయాలి. ఏమని కౌంటర్ దాఖలు చేయాలంటే వాడు బయటకు వస్తే గిన ఈ కుటుంబానికి హాని ఉంటుంది, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అనేటువంటిది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది బ్రీచ్ అవుతుంది కాబట్టి వాడిని బయటికి పంపించొద్దు అని పోలీసులు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కోర్టుకి, కౌంటర్ వేయాలి, వెళ్ళి వాదించాలి. సో ఈ కేసు చాలా జర్నలిస్టులు ప్రశ్నించే వాళ్ళు అరెస్ట్ అయిన కేసులో ఏసీబీస్తాయి అధికారులు వాదించిందండి. నేను వాదన కూడా వదిలేయండి రఘు గారు, అవసరమే లేదు. ఒక చిన్న స్టేట్మెంట్ ఫ్రమ్ ది పోలీస్ saying that this person if he comes out he can influence the case ani cheppi okati raasiyale. Enduku raasiyale policeulu? Meeru inka vaadinchan antunnaru, nen vaadinchudu rodulu pettava babu, poi kanisam enduku nuvu oka statement iyaledu ante nee antha ee policeule kaapaadutunnaru ani cheppi manaku ardham aitaleda antunna nen. Naa question adi, nijanga kuda policeulu chethulo unnatundi case adi inka kuda ఎందుకు పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇతను బనుక బయటకు వస్తే చేస్తాడు అనేటువంటిది ఆ కుటుంబానికి హాని చేస్తాడని ఎందుకు పోలీసులు చెప్పలేదు? అండ్ నేను ఇందాక నుంచి ఆ తల్లితో మాట్లాడుతున్నాను, తను చాలా క్లియర్గా ఏం చెప్తున్నానంటే అతను బయటకు వచ్చేసి ఇప్పుడు అక్కడ కూర్చుంటే అమ్మ మాకెవరు రక్షణ, కేవలం తొలి వెలుగు ఒకటే దీన్ని టేకప్ చేసింది, ఇంకే ఛానల్ కూడా దీన్ని టేకప్ చేయలేదు. ఇది తన మాటలు, నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అని. తను ఇంకొక మాట ఏమంటారు అని అంటే ఇవాల్టి రోజున అతను బయటకు వచ్చి కొంతమందితో అంటున్నాడట, ఏం బీకగలిగినరు 60 రోజులు లోపల ఉన్నా, ఇవాళ రోజున బయటకు వచ్చారు, రేపు పొద్దున ఇంకొక 2 రోజుల కేసే నా మీద లేకుండా చేసుకుంటా, ఏం బిక్కుతారో బిక్కోపోండి అన్నాడు. ఇది ఆ తల్లి అంటుంది, రేపు పొద్దున నాకు ఇంకా 2 మగపిల్లలు ఉన్నారు, నా ఆడపిల్ల రేపు పొద్దున అది పెద్దయ్యా చదువుకోవాలి అన్ని చేయాలి, దాని జీతం వాడు ఆగం చేసిండు, నా ముగ్గురు పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇవాళ రోజున ఏం హామీ ఇస్తున్నది ప్రభుత్వం, నా ఆ తల్లి ప్రశ్నిస్తే ఏం ఆన్సర్ ఉంది రఘు గారు మన దగ్గర చెప్పండి? ఈ వ్యవస్థ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదా తల్లికి? మీరు నేను మనం కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ రోజు రోజు ఆ తల్లి పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతం. ఆ బిడ్డని కళ్ళ ముందు పెట్టుకొని ఆ బిడ్డ మళ్ళీ బయటికి వెళ్తే వాడే, ఎందుకంటే ఆ అమ్మాయే ప్రత్యక్ష సాక్షి కదా, ఆ అమ్మాయే కదా విక్టిమ్, ఆ అమ్మాయే తనే చెప్పుకుంటది, తన స్టేట్మెంటే రికార్డ్ అయింది. రేపు పొద్దున ఎందుకనంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని అంటే ఆవిడ చాలా క్లియర్ ఏం చెప్తుందంటే వాడు చెప్పిండట, 2 రోజులలో నా మీద కేసు లేకుండా చేసుకుంటా అని చెప్పిండట. ఇప్పుడు వాడు ప్రచారం చేసుకుంటుంది ఎట్లా తెలుసు? వాడు ప్రచారం ఎట్లా చేసుకుంటున్నాడు అంటే మా డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ అయిందని అట్లనే ఇది కూడా మాకు అట్లా తెలిసింది అన్నట్టు అంతే.
వీళ్ళు అనేది ఏంటంటే ఆ అమ్మాయికి సంబంధించి రేపు పొద్దున్న రెండు రోజుల్లో నా మీద మీరు ఏం చేయగలిగిన నన్ను మహా అయితే ఒక 60 రోజులు లోపల వేయగలిగిన అంటే